మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా కోవిడ్ కారణంగా నిర్వహించలేదని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో విప్పటం గ్రామంలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. పవన్ చేసే ప్రసంగం రాష్ట్ర భవిష్యత్ రాజకీయ పార్టీలకు దిశానిర్దేశిస్తుందని వివరించారు. జగన్ అహంకారంతో పరిపాలన సాగిస్తారంటూ మండిపడ్డారు. తాము ఆత్మగౌరవంతో రాజకీయాలు చేస్తామని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మా కార్యకర్తలకు నాయకులకు ఇబ్బంది కాకూడదని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చిన్న స్థాయిలో ఎక్కువగా వీడియో కాల్స్ ద్వారా కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా ఒక గొప్ప సందర్భాన్ని ఒక పండుగ వాతావరణం తీసుకురాలేకపోయిన పరిస్థితుల్లో కూడా పార్టీ శ్రేణులందరితో కూడా ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పటం అనే గ్రామం తాడేపల్లి మండలంలో మంగళగిరి నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా ఉదయం నుంచి అనేక అంశాలపైన చర్చించుకొని దానికి సంబంధించిన తీర్మానాలు పార్టీలోని వివిధ విభాగాలు ఆ సందర్భంగా వాళ్ళు కూడా కూర్చొని చర్చించుకొని భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా